नमस्कार ना पेर शिव मेरुस्तुन्नार शिवामी तेलुगु यूट्यूब चैनल फ्रेंड्स इवाल्टि मन वीडियो पीएफ अडवांस क्लेम संबंधी प्रेजेंट रूल्स गुरिंचि अयिते मनं तेलुसुकोबोतुन्नामंडि ओकेनंडि सो मनं ए रीजन नि एन्नि सार्लु अप्लाई चेसुकोवच्चु एंत एंत अमौंट वस्तुंदि इट्लांटि विषयालन्नी कूडा तेलुसुकोबोतुन्नामु ओके सो दानिकि गानि फस्ट आफ् आल मनं ई योक्क क्लेम फाम लोकि अयिते वेळ्ळिपोदामंडि सो इट्ला मीरु क्लेम फाम लोकि वच्चेसिन तर्वात ऐ वांट टु अप्लाई फर् दग्गर मीरु पीएफ अडवांस फाम 31 सेलेक्ट चेसुकुंटारु अंड आ तर्वात मीरु सर्वीस नि सेलेक्ट चेसुकुंटारन्नमाट मी संबंधिंचिन सर्वीस नि इट्ला सेलेक्ट चेसुकुन्न तर्वात मीरु पर्पस् फर् विच अडवांस इज रिक्वायर्ड अंटे मीरु ए कारणं चेत మీరు పిఎఫ్ అడ్వాన్స్ ని తీసుకుంటున్నారు అని చెప్పేసి వీళ్ళు అడుగుతారు సో అప్పుడు మనం ఈ యొక్క సెలెక్ట్ అడ్వాన్స్ ప్యారాని క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని రీజన్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట ఓకేనండి సో ఇక్కడ ఉన్న ఒక పర్టిక్యులర్ రీజన్ మనం సెలెక్ట్ చేసుకొని పిఎఫ్ అనేది అడ్వాన్స్గా తీసుకుంటాం అన్నమాట ఓకేనండి సో ఇక్కడ ఉన్న రీజన్స్ గురించి మనము కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకోబోతున్నాము ప్రజెంట్ అసలు మనకి ఎంతెంత అమౌంట్ వస్తుంది ఏదేది ఎన్నిసార్లు అప్లై చేసుకోవచ్చు ఇట్లాంటి విషయాలన్నీ మనం తెలుసుకుందాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ చూడండి మనకి అవుట్ బ్రేక్ ఆఫ్ పాండమిక్ కోవిడ్-19 సో ఇదేంటంటే ఈ యొక్క కరోనా సంక్షోభం కారణంగా మనకి ఈ యొక్క ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట ఓకేనండి ఈ రీజన్ మనకి యాడ్ చేశారు సో ఈ రీజన్ ప్రజెంట్ అయితే చాలామందికి డిజేబుల్ అయిపోయి ఉంటుంది ఎందుకంటే చాలామంది ఈ రీజన్ మీద పిఎఫ్ అనేది అడ్వాన్స్ తీసుకున్నారు సో నాకు ఎందుకు అనిపిస్తుందంటే నేను ఇప్పటివరకు ఈ బ్రేక్ ఆఫ్ పాండమిక్ మీద అడ్వాన్స్ తీసుకోలేదు కాబట్టి ఇంకా షో చేస్తుంది సో ఇది మనకి డిసెంబర్ వరకు ఉండే అవకాశం అయితే ఉంటుందండి ఓకేనండి సో ఎవరైతే తీసుకున్నారో అలా అట్లాంటి వాళ్ళకైతే డిజేబుల్ అయిపోతుంది అంటే పూర్తిగా కనిపించకపోవచ్చు ఒకవేళ కనిపించినా కానీ సెలెక్ట్ అవ్వకపోవచ్చు సో అట్లాగే కన్సెషన్ ఆఫ్ హౌస్ అండి సో ఈ యొక్క కన్సెషన్ ఆఫ్ హౌస్ అనేది మీరు అప్లై చేసుకోవాలంటే కనుక తప్పనిసరిగా మీకు 5 ఇయర్ సర్వీస్ అనేది నిండి ఉండాలన్నమాట ఓకేనా మీ సర్వీస్ అనేది 5 సంవత్సరాలు దాటి ఉండాలి అప్పుడు మాత్రమే ఈ యొక్క కన్సెషన్ ఆఫ్ హౌస్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది మీరు అప్లై చేసుకున్నారంటే కనుక మీకు మీ యొక్క బేసిక్ ప్లస్ డిఏ 24 టైమ్స్ వస్తుందన్నమాట ఓకేనా మీ బేసిక్ ప్లస్ డిఏ ఇంటూ 24 వేసుకుంటే వచ్చే అమౌంట్ మీకు ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ ద్వారా వస్తుందన్నమాట ఓకేనా ఈ రీజన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే బట్ ఏంటంటే మీకు సర్వీస్ అనేది 5 సంవత్సరాలు నిండి ఉండాలన్నమాట ఓకే అలాగే తర్వాత వచ్చేసరికి నాన్ రిసిప్ట్ ఆఫ్ విజెస్ అండి ఇది ఎవరైతే ఉద్యోగం కోల్పోయి ఒక 2 నెలల పాటు ఖాళీగా ఉంటారో ఓకేనా 2 నెలలు అంతకంటే ఎక్కువ కాలం ఉద్యోగం లేకుండా ఉంటారో సో అట్లాంటి వాళ్ళు ఈ యొక్క ఆప్షన్ ద్వారా అమౌంట్ అయితే తీసుకోవచ్చు బట్ ఇక్కడ ఎంప్లాయీ ఎంప్లాయ్ షేర్ మొత్తం వచ్చే అవకాశం అయితే ఉంటుందండి బట్ ఇంకో విషయం ఏంటంటే మీకు 55 సంవత్సరాలు నిండితే కనుక మీరు 90% అనేది ఇందులోంచి అయితే అమౌంట్ అయితే తీసుకోవచ్చు ఒకవేళ ఎంప్లాయ్ ఎంప్లాయ్ షేర్ నుంచి సో అట్లాగే తర్వాత మ్యారేజ్ అండి సో ఈ యొక్క మ్యారేజ్ అనే రీజన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక మీ యొక్క సర్వీస్ అనేది 7 సంవత్సరాలు నిండి ఉండాలన్నమాట సో ఆ విధమైన సర్వీస్ ఉంటేనే మీకు ఈ యొక్క మ్యారేజ్ ద్వారా మీరు అమౌంట్ అయితే తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే మనకి 50% మాత్రమే వస్తుందన్నమాట అమౌంట్ ఆ విధంగా మీరు సర్వీస్ కలిగి ఉంటేనే మీరు ఈ మ్యారేజ్ అనే ఆప్షన్ ఎంచుకొని అమౌంట్ అయితే తీసుకోవచ్చు బట్ ఏంటంటే 50% మాత్రమే మీ ఎంప్లాయీ షేర్లో 50% మాత్రమే అమౌంట్ వస్తుందన్నమాట ఓకేనా ఎంప్లాయీ షేర్ ప్లస్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో సో అందులో మీకు 50% మాత్రమే వస్తుందన్నమాట అట్లాగే తర్వాత న్యాచురల్ క్లైమేట్స్ అండి సో దీని ద్వారా ఏంటంటే మనకి 5000 నుంచి ఒక 50% వరకు ఓకేనా మన ఎంప్లాయీ షేర్లో 50% వరకు అమౌంట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఓకేనా అయితే ఇది మనం ఎన్నిసార్లు అయినా అప్లై చేసుకోవచ్చు అట్లాంటి ప్రాబ్లం లేదు అట్లాగే మనం మ్యారేజ్ వచ్చేసరికి 3 టైమ్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఓకేనండి 3 టైమ్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి మ్యారేజ్ అనేది అవకాశం అయితే ఉంటుంది అంటే ఈ ఆప్షన్ ఎంచుకొని అలాగే నాన్ రిసిప్ట్ ఆఫ్ విజెస్ అనేది మనం ఎన్నిసార్లు అయినా అప్లై చేసుకోవచ్చు అట్లాంటి ప్రాబ్లం అయితే లేదు ఓకేనా అట్లాగే కన్సెషన్ ఆఫ్ హౌస్ అనేది 1 టైం మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట అంటే 5 ఇయర్స్ తర్వాత మనం ఒకసారి మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఓకేనండి మీకు క్లియర్ అవుతుంది కదా కన్సెషన్ ఆఫ్ హౌస్ వచ్చేసరికి 5 ఇయర్స్ తర్వాత ఒకసారి మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అంటే లైఫ్లో ఒకసారి మాత్రమే అప్లై చేసుకుంటారు మీరు అట్లాగే నాన్ రిసిప్ట్ ఆఫ్ విజెస్ అనేది ఎన్నిసార్లు అయినా అప్లై చేసుకోవచ్చు మ్యారేజ్ అనేది 3 టైమ్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు అట్లాగే న్యాచురల్ క్లైమేట్స్ అనేది ఎన్నిసార్లు అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఆ తర్వాత పర్చేజ్ ఆఫ్ హ్యాండిక్యాప్ట్ ఎక్విప్మెంట్ అండి ఇది మాత్రం 3 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది బట్ ఇందులో ఏంటంటే మనకి ఈ ఆప్షన్ మనం ఎంచుకుని క్లెయిమ్ చేసినట్లయితే కనుక మనకి బేసిక్ ప్లస్ డిజీ అనేది 6 టైమ్స్ వస్తుంది అనమాట ఓకేనండి అంటే 6 నెలల బేసిక్ ప్లస్ డిజీ అనేది మన ఎంప్లాయీ షేర్ నుంచి వస్తుంది అనమాట ఓకేనా అలాగే మనకి హయ్యర్ ఎడ్యుకేషన్ అండి ఇది కూడా మనము ఎలిజిబుల్ అవ్వాలంటే 7 ఇయర్స్ అనేది ఉండాలి మన యొక్క ఎంప్లాయ్మెంట్ సర్వీస్ అనేది 7 సంవత్సరాలు కలిగి ఉండాలి సో ఇక్కడ మనకి 50% మాత్రమే వస్తుందన్నమాట ఇది కూడా మనం 3 టైమ్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఓకేనా మన ఎంప్లాయ్ షేర్ నుంచి 50% వస్తుంది అట్లాగే మనకి 7 ఇయర్స్ సర్వీస్ అనేది ఉండాలన్నమాట సో 3 టైమ్స్ మాత్రమే మనం అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఓకేనా సో మీకు క్లియర్ అవుతుంది కదా అలాగే ఇల్నెస్ వచ్చేసరికి మనకి మన ఎంప్లాయ్ షేర్లోంచి ఎంప్లాయ్ షేర్ ప్లస్ వడ్డీ ఏదైతే ఉంటుందో అందులో నుంచి మనకి 6 టైమ్స్ అంటే బేసిక్ ప్లస్ డిఏలో 6 టైమ్స్ ఇస్తారండి ఓకేనండి మన బేసిక్ ప్లస్ డిఏలో 6 టైమ్స్ ఇస్తారు అది కూడా ఓన్లీ ఎంప్లాయ్ షేర్లోంచి వస్తుంది అనమాట సో దీనికి మనం అప్లై చేసుకోవాలంటే
నెలకు ఒకసారి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ మంత్ మనం అప్లై చేసుకున్నామంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇదే టైంకి ఓకేనా ఆ టైంకి మాత్రం అప్లై చేసుకోవాలి. 1వ తారీఖు మనము అంటే జనవరి 1వ తారీఖున మనం ఇల్లెన్స్ అప్లై చేసామంటే అది సెటిల్ అవుతుంది 5 రోజులకు 4 రోజులకు సెటిల్ అవుతుంది. అంటే 5వ తారీఖు సెటిల్ అయిందని చెప్పేసి అనుకుందాము. సో జనవరి 5వ తారీఖున సెటిల్ అయింది కాబట్టి మళ్ళీ మీరు ఈ రీజన్ సెలెక్ట్ చేసుకొని పిఎఫ్ తీసుకోవాలంటే కనుక ఫిబ్రవరి 5 తర్వాత చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే తర్వాత రీజన్ వచ్చేసరికి మనకి పవర్ కట్ అండి. సో ఇది ఎన్నిసార్లైనా మనం అప్లై చేసుకోవచ్చు, అట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ మనకి ఈ యొక్క ఆప్షన్ మనం ఎంచుకున్నామంటే కనుక మన బేసిక్ ప్లస్ డిఏ 1 టైం మాత్రమే వస్తుంది, లేదనుకుంటే 300 రూపీస్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా 300 రూపాయల నుంచి మనకి బేసిక్ ప్లస్ డిఏ ఎంతైతే ఉందో అంతవరకు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకేనా సో ఈ ఆప్షన్ ఎంచుకున్న మనకి ఎట్లాంటి యూజ్ అయితే ఉండదన్నమాట. అట్లయితే తర్వాత మీరు గమనించినట్లయితే మనకి 90% విత్డ్రా బిఫోర్ రిటైర్మెంట్ అని చెప్పేసి అయితే ఇస్తారండి. ఎవరైతే ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ అవుతారో, అంటే మనకి ఇప్పుడు రిటైర్మెంట్ కాలం సరికి 55 ఇయర్స్ ఎంత ఉంది, సో ఆ 55 ఇయర్స్ ముందు అంటే 54 సంవత్సరాలు నిండిన తర్వాత మనకి మన ఎంప్లాయీ ఎంప్లాయర్ షేర్ నుంచి 90% వరకు అమౌంట్ అయితే తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మన ఏజ్ అనేది తప్పనిసరిగా 54 ఇయర్స్ అయితే దాటి ఉండాలి. సో దాటి ఉన్నట్లయితే మనము మన యొక్క ఎంప్లాయీ షేర్ నుంచి 90% అనేది అమౌంట్ అనేది తీసుకోవచ్చు. బట్ ఇక్కడ నాకు చూడొచ్చు ఏజ్ ఈజ్ 38 ఇయర్స్ ఓన్లీ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి అయితే వచ్చింది. ఇక్కడ ఉన్న పిఎఫ్ అకౌంట్ డేటాబేస్ ప్రకారం అయితే నాకు 38 ఇయర్స్ అండి, అందుకని చెప్పేసి ఇది నాకు ఇట్లా నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి అయితే వచ్చింది. 55 సంవత్సరాలు ఎప్పుడైతే నిండుతాయో, అంటే 54 ఇయర్స్ ఎప్పుడైతే నిండుతాయో అప్పుడు మనము మనకి ఎంప్లాయీ షేర్ నుంచి 90% వరకు అమౌంట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనండి సో మీకు వీటి గురించి క్లియర్గా అర్థమైంది కదా. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి అడ్వాన్స్ తీసుకోవాలంటే కనుక సో వీటిని యూజ్ చేసుకోవాలి. వీటిని యూజ్ చేయాలంటే కనుక ఎంత అమౌంట్ వస్తుంది ఏంటి అనేది మీకు ఇప్పుడు తెలిసే ఉంటుంది. అట్లాగే తర్వాత వచ్చేసరికి మీకు ఇవన్నీ తెలిసే ఉంటుంది. మీకు తర్వాత అమౌంట్ ఎంత కావాలి అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఆ తర్వాత అడ్రస్ అనేది ఎంటర్ చేయాలి. అండ్ ఆ తర్వాత మీరు చెక్ బుక్ అంటే బ్యాంక్ చెక్ బుక్ కానివ్వండి, బ్యాంక్ పాస్ బుక్ కానివ్వండి, ఫోటో తీసి 100 KB అండ్ 500 KB సైజు లోపు ఒక జేపీజీ ఫైల్ ఫార్మెట్లో ఉన్న ఇమేజ్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీరు టిక్ మార్క్ చేసుకుని గెట్ ఆధార్ ఓటీపీని క్లిక్ చేయాలి. మీ ఆధార్కి ఏదైతే లింక్ చేశారో మొబైల్ నెంబర్ దానికి ఓటీపీ వస్తుంది, దాన్ని ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క క్లెయిమ్ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది అనమాట. ఓకేనా అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ విధంగా మీరు క్లెయిమ్ పెట్టుకోవాలి. అట్లాగే ఇక్కడ ఉన్న రీజన్స్ గురించి మీకు పూర్తిగా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ ఉంది, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన వీడియో, ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక ఈ వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి పక్కన వచ్చిన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.